ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. యెస్టర్డే క్లాస్ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ పోల్స్ క్లాసిఫికేషన్ అండ్ టైప్స్ అండ్ ఆల్సో కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ మెకానిజం. దోస్ టాపిక్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫాల్స్. సో వాట్ ఆర్ ద జియోలాజికల్ స్ట్రక్చర్స్ మీన్స్? ఫోల్స్, ఫాల్స్, జాయింట్స్, అన్కన్ఫర్మిటీస్, దోస్ ఫోర్ కమ్స్ అండర్ జియోలాజికల్ స్ట్రక్చర్స్. ఓకే. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెకండ్ జియోలాజికల్ స్ట్రక్చర్ లైక్ ఫాల్స్. సో హియర్ ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ క్రాక్స్ డెవలప్డ్ ఇన్ బెడ్స్ వెన్ దే సబ్జెక్టెడ్ టు ఫోర్సెస్. సో ఫాల్స్ అంటే ఏంటి అంటే ఒక బెడ్ రాక్ బెడ్ తీసుకున్నప్పుడు వాటి మీద క్రాక్స్ అనేవి ఫామ్ అయితే వాటిని మనం ఫాల్స్ అంటాం. సో ఆ క్రాక్స్ దేని వల్ల ఫామ్ అవుతుంది అంటే డ్యూ టు సమ్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం వల్ల ఆ బాడీ మీద ఆ క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ క్రాక్స్ని మనం ఏమంటాము అంటే ఫాల్స్ అంటాం. సో హియర్ ద ఫ్రాక్చర్ అలాంగ్ విచ్ రిలేటివ్ మూమెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాల్ట్. సో ఎప్పుడైతే మనకి ఈ ఫోర్సెస్ అనేవి బాడీ మీద రాక్ బాడీ మీద యాక్ట్ అయినప్పుడు అక్కడ మనకి క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ క్రాక్స్ నుంచి ఆ రాక్ అనేది టూగా సపరేట్ అయితే వాటిని మనం సో అక్కడ మూమెంట్ అనేది జరిగింది. ఇట్ మే బి అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ వైపు ఈ రాక్ అనేది మూమెంట్ కనుక జరిగితే దాన్నే ఫాల్ట్ అంటాం. ఓకేనా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు అట్ టాప్లో మనకి మీకు ఒక ఫిగర్ కనిపిస్తుంది. దాంట్లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇక్కడ రాక్ జనరల్గా ఒక క్యూబిక్ ఫామ్ లో ఉంది. డ్యూ టు సమ్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే రాక్ అనేది టువర్డ్స్ ఇక్కడ మనకి టూగా డివైడ్ అయ్యి ఇట్ మూవ్స్ ఆన్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఇలా గనక ఉంటే దాన్ని ఫాల్ట్స్ అంటాం. ఓకేనా? రాక్ మీద అంటే టూ రాక్స్ ని బ్రేక్ చేసి అంటే క్రాక్ గా ఫామ్ అయ్యి అంటే ఫ్రాక్చర్. సో ఫ్రాక్చర్ గా ఉండి అది అప్వర్డ్ డైరెక్షన్ లో కొంచెం దాని యొక్క టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో గనక ఉంటే దాన్ని ఫాల్ట్స్ అంటాం. ఓకేనా? సో దీన్నే మనం ఫాల్స్ అంటాం. ఇలా నెంబర్ ఆఫ్ బెడ్స్ మీద ప్రెజెంట్ అయి ఉంటే సో వాటిని ఫాల్స్ అంటాం. సో ఫాల్స్ ఆర్ యాక్టివ్ ద సైట్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ ససెప్టబుల్ టు అప్వర్డ్ డౌన్వర్డ్ ఆర్ సైడ్వర్డ్ మూమెంట్స్ అలాంగ్ ద ఫాల్ట్ ప్లేన్ దే బై మేకింగ్ ద ప్లేసెస్ హైలీ హజార్డ్స్ ఫర్ ఫౌండేషన్ పర్పసెస్. సో ఇన్ కేస్ మనం ఎక్కడన్నా ఒక సైట్ తీసుకున్నప్పుడు ఈ ఫాల్ట్ ఏరియా కంప్లీట్గా మన సైట్లో ఫాల్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అనుకోండి, సో ఆ సైట్ అనేది అన్సూటబుల్గా ఉంటుంది. సో ఎందుకంటే ఎట్ సైట్ అనేది డ్యూ టు ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ వల్ల అండ్యులేషన్స్గా ఉండి మనకి ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేయలేము. సో ఇన్ కేస్ ప్రొవైడ్ చేస్తే కన్ఫర్మ్గా మనకి ఆ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఫాల్స్ అంటే ఏంటంటే రాక్ యొక్క మూమెంట్ అనేది ఏదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్ మూమెంట్గా ఉంటే అంటే డిస్ప్లేస్ అవుతుంది, జరుగుతుంది ముందుకి, దాన్నే ఏమంటాం అంటే ఫాల్స్ అంటాం. అర్థమైందా? ఫాల్స్ అంటే డ్యూ టు ఫోర్స్ వల్ల రాక్ అనేది ముందుకి జరిగే దాన్ని ఏమంటామంటే మనం ఫాల్స్ అంటాం. ఫాల్స్ అంటే ఏంటి? మనకి రాక్ అనేది బెండ్ అవుతుంది టువర్డ్స్ అప్వర్డ్ ఆ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక కర్వ్ ఫామ్గా ఫామ్ అయితే దాన్ని ఫాల్స్ అంటాం. ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంక్లైన్డ్ పొజిషన్లో కానీ వర్టికల్ పొజిషన్లో కానీ హారిజంటల్ డైరెక్షన్లో కానీ రాక్ అనేది ముందుకి జరుగుతుంది, ముందుకు కానీ అంటే అప్వర్డ్ డైరెక్షన్ కానీ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూమెంట్ కనుక సమ్ డిస్టెన్స్ డిస్ప్లేస్ అయితే దాన్నే మనం ఏమంటే ఫాల్స్ అంటాం. సో ఈ ఫౌండేషన్స్ కి ఇలాంటి ఏరియా అనేది కన్స్ట్రక్ట్ చేయదు. ఓకేనా? సో ఇవి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫిగర్ లో, దిస్ ఈజ్ ద ఫాల్ట్. మనం ఇది జనరల్ గా ఒక రాక్ ఏరియా తీసుకోండి. సో రాక్ ఏరియాలో మనకి లైక్ ఇక్కడ ఎల్లో షేడెడ్ లో యూ క్యాన్ కాల్ ఇట్ యాజ్ ఓర్ బాడీ. సో సమ్ ఓర్స్ అనేవి ప్రెజెంట్ అయినాయి. సో ఇక్కడ మనకేంటి, ఈ రాక్ అనేది సమ్ ఇంక్లైన్డ్ పొజిషన్ లో ఈ ఓర్ బాడీ ప్రెజెంట్ అయింది. సో ఇలా రాక్స్ లో గనక ఈ స్ట్రక్చర్ గనక ఉంటే దాన్ని ఏమంటామంటే ఫాల్స్ అంటాం. ఓకేనా? ఇలా క్రాక్స్ అనేవి దీన్నే మనం క్రాక్స్ అనొచ్చు లేదా ఫ్రాక్చర్స్ అనొచ్చు. సో ఇలా సర్టెన్ ఇంక్లైన్డ్ పొజిషన్ లో మనకి ఇవి ఫామ్ అవుతుంది, ఏదర్ ఇటు అప్వర్డ్ ఆ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఈ క్రాక్స్ అనేది డెవలప్ అవుతుంది ఇంక్లైన్డ్ గా.
రాక్లో ప్రెజెంట్ అయితే వాటే మనం ఫాల్స్ అంటాం. సో ఈ ఫాల్స్కి అబోవ్ ఉండేదాన్ని హ్యాంగింగ్ వాల్ అంటాం, బిలో ఉండేదాన్ని ఫుట్ వాల్ అంటాం. ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫాల్స్ ఆర్ ద మోస్ట్ అన్ఫేవరబుల్ అండ్ అన్డిజైరబుల్ జియోలాజికల్ స్ట్రక్చర్స్ అట్ ద సైట్ ఫర్ ఎనీ గివెన్ పర్పసెస్. సో ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫాల్ట్స్ టైప్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి అంటే అవి మనం అన్ఫేవరబుల్ కండిషన్లో ఉంటాయి అండ్ అన్సూటబుల్ అండ్ డిజైరబుల్ కండిషన్స్లో ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్స్ని మనం కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్స్ట్రక్ట్ చేయలేం. సో ఇన్ కేస్ ఆఫ్ మన ఫౌండేషన్స్ అంటే మేజర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకోండి, సో ఈ ఫాల్స్ ఉన్నప్పుడు మనం అది సూటబుల్ కాదని డిసైడ్ అవుతాం. ఎందుకు అంటే ఈ ఎప్పుడైతే ఈ ఫాల్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ క్రాక్స్ అనేవి ఆ రాక్ మీద ప్రెజెంట్ అయ్యి స్ట్రక్చర్ అనేది లోడ్ యొక్క బేర్ స్ట్రక్చర్ యొక్క లోడ్ అనేది బేర్ చేయలేవు. సో అందుకని మనం ఫాల్ట్ ఏరియాస్లో ఎలాంటి స్ట్రక్చర్ అనేది ప్రిఫర్ చేయలేం. లైక్ స్ట్రక్చర్స్ లైక్ డ్యామ్స్ కన్సిడర్ చేయం, అలాగే బ్రిడ్జెస్, బిల్డింగ్స్, టన్నలింగ్స్ అండ్ రోడ్స్ వేసేటప్పుడు కూడా మనం ఏంటంటే ఈ ఫాల్ట్ ఏరియాస్లో మనం కన్సిడర్ చేయం. ఇన్ కేస్ మనకు ఇంకా మనకు ఆప్షన్ లేదు, ఓన్లీ ఫాల్ట్ ఏరియాసే ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఏరియా మొత్తం వాటికి ఏదైతే సూటబుల్ అవుతుందో ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఫర్దర్ సమ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఆ ల్యాండ్ని లోడ్ బేర్ చేసేటట్టు మనం కన్వర్ట్ చేసుకొని అప్పుడు స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో జాయింట్స్ అండ్ ఫాల్స్. సో ఇక్కడ మీకు ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే ఫాల్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ఫ్రాక్చర్స్ అలాంగ్ విచ్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద అడ్జసెంట్ బ్లాక్స్ హ్యాస్ టేకెన్ ప్లేస్. సో జాయింట్స్ అండ్ ఫాల్స్ ఆర్ సిమిలర్ టైప్గా ఉంటాయి. సో మేజర్గా డిఫరెన్స్ ఏంటి అంటే అట్ టాప్లో మీకు ఒక ఫిగర్ కనిపిస్తుంది కదండి, ఆ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఫోల్డ్కి జాయింట్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి జనరల్గా రాక్ మీద క్రాక్స్ అనే ఫామ్ అయినాయి టూ సైడ్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి రాక్ అనేది ఓన్లీ క్రాక్ ఫామ్లోనే గ్యాప్ అనేది ఉంటూ సపరేట్ కాకుండా ఉంటే దాన్ని జాయింట్ అంటాం, వెరాజ్ ఇలా క్రాక్స్ అనేవి ఫామ్ అయ్యి అడ్జసెంట్ బ్లాక్ అనేది సపరేట్గా కనుక అయితే దాన్ని ఫాల్ట్ అంటాం. సో ఇక్కడ ఏంటి ఫాల్స్ అంటే ఏంటంటే అడ్జసెంట్ రాక్ అనేది అంటే పక్కనున్న రాక్ సమ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది అంటే మూమెంట్ అనేది జరుగుతుంది. మీకు ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ త్రీ టైప్స్ అంటే లాస్ట్ పొజిషన్కి వచ్చి సపరేట్ ఫాల్ట్ టైప్ ఆఫ్ రాక్స్లో మీకు చూడండి రాక్ అనేది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. దీన్నే ఏమంటాము అంటే ఫాల్ట్ ప్లెయిన్స్ అంటాం. సో ఫాల్ట్ జియోలాజికల్ స్ట్రక్చర్స్ అంటాం. సో ఇలా ఏరియా మొత్తం ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎలాంటి స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేయలేం, ఓకేనా? ఇన్ కేస్ చేసినా అది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా? జాయింట్కి ఫాల్స్కి డిఫరెన్స్ అర్థమైందా? జాయింట్ అంటే ఏంటంటే రాక్ మీద క్రాక్స్గా ఉంటుంది, ఓన్లీ క్రాక్స్ ఒకటే ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు, దాన్ని జాయింట్ అంటాం. వెన్ కమ్స్ టు ద ఫాల్ట్ టైప్కి వచ్చామనుకోండి సమ్ క్రాక్స్ వస్తూ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది అంటే మూమెంట్ అనేది ఇటు డౌన్వర్డ్స్లో కానీ అప్వర్డ్స్లో కానీ ఇలా డిస్ప్లేస్మెంట్ కనుక జరిగితే దాన్ని ఫాల్ట్ అంటాం, ఓకేనా? ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే రాక్ అనేది కంప్లీట్గా బెండ్ అయిపోతుంది, సో వాటిని ఫాల్స్ అంటాం. సో ఫాల్స్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ ఇట్ టేక్స్ ఏ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ది అడ్జసెంట్ బ్లాక్స్. సో అడ్జసెంట్ బ్లాక్లో డిస్ప్లేస్మెంట్ కనుక జరిగితే దాన్ని ఫాల్స్ అంటాం. ఈ డిస్ప్లేస్మెంట్ ఎందుకు జరుగుతుంది? డ్యూ టు యాక్టింగ్ ఆఫ్ సమ్ ఫోర్సెస్. సో ఫోర్స్ వల్ల ఈ రాక్ అనేది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, ఓకేనా? మీరు మ్యూట్ లో పెట్టుకుంటారా? మీ వాయిస్ వినిపిస్తుంది. సో ఈ ద రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఫ్రాక్చర్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ జాయింట్. సో దస్ బోత్ జాయింట్స్ అండ్ ఫాల్స్ ఆర్ ఫ్రాక్చర్స్ ఇన్ రాక్స్ బట్ విత్ డిఫరెన్స్ ఇన్ ద కైండ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఏం డిఫరెన్స్ ఏంటి మెయిన్గా? రెండు సిమిలరే, ఫ్రాక్చర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే జాయింట్స్లో డిస్ప్లేస్మెంట్ ఉండదు, ఫాల్స్లో డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్
మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫాల్స్. సో హియర్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫాల్స్ మీన్స్ ఎంత వరకు ఈ ఫాల్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఓకేనా? ద ఫాల్స్ ఆల్సో హ్యావ్ కన్సిడరబుల్ రేంజ్ ఇన్ దేర్ మాగ్నిట్యూడ్. సమ్ అక్కర్స్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ వైల్ అదర్ క్యాన్ బి ట్రేస్డ్ ఫర్ వెరీ లాంగ్ డిస్టెన్స్. సో ఈ ఫాల్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి వాటి యొక్క డిస్టెన్స్ అనేది కొంత కొన్ని ప్లేసెస్లో షార్ట్ డిస్టెన్స్ వరకు ఫాల్స్ అనేవి అక్కర్ అవుతాయి. కొన్ని ఏరియాస్లో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వరకు ఈ ఫాల్స్ అనేవి అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెన్ అవర్ డిస్ప్లేస్మెంట్, సో డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ ఏంటి, అడ్జసెంట్ బ్లాక్ అనేది డిస్ప్లేస్ సమ్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఆ మూమెంట్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో హియర్ సమ్ ఏరియాస్ ద డిస్ప్లేస్మెంట్ లైక్ లెస్ దాన్ ఏ సెంటీమీటర్ వైల్ అదర్ మే ఇట్ మే టేక్స్ అండ్ ఈవెన్ 1 కిలోమీటర్ వరకు డిస్ప్లేస్మెంట్స్ అనేవి జరగచ్చు. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫాల్టింగ్ obviously depends on the intensity and the nature of shearing stresses involved. So vidhi yokka it may be distance anedi it may be long distance or short distance or displacement anedi less సెంటీమీటర్ కిలోమీటర్ అండ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ ఫా డ్యూ టు షియరింగ్ స్ట్రెసెస్ వల్ల వాటి యొక్క ఇంటెన్సిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఫోర్సెస్ వల్లే అవి డిస్టెన్స్ అనేది లాంగ్ డిస్టెన్సా షార్ట్ డిస్టెన్సా వేరే డిస్ప్లేస్మెంట్ అనేది లెసర్ లార్జ్లో అనేది ఆ ఫోర్సెస్ యాక్ట్ అయిన యాక్ట్ అవ్వడం వల్లే వాటి యొక్క ఇంటెన్సిటీ అనేది ఈ విధంగా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటెన్సిటీ అంటే ఏంటి, స్ప్రెడ్ అయ్యే నేచర్. సో ఇలా మనకి ఫాల్స్ అనేవి ఇటు హ్యూజ్ లార్జ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, షార్ట్ డిస్టెన్స్లో ఉండొచ్చు. వేరస్ అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ అనేది తక్కువ డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు, వేరస్ లార్జ్గా కూడా డిస్ప్లేస్మెంట్ అనేది జరగచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫోర్సెస్, షియర్ ఫోర్సెస్ వల్లే ఈ వేరియేషన్ అనేది ఉంటుంది. అండ్ నేచర్ ఆఫ్ ఫాల్ట్ ప్లేన్స్. సో హియర్ నేచర్ అంటే ఫాల్ట్ ప్లేన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి. ద డిస్ప్లేస్మెంట్ డ్యూరింగ్ ఫాల్టింగ్ అకర్స్ అలాంగ్ ఏ సింగిల్ ఫాల్ట్ ప్లేన్. ఇన్ మెనీ కేసెస్ ఫాల్టింగ్ టేక్స్ ప్లేస్ అలాంగ్ ఏ నెంబర్ ఆఫ్ ప్యారలల్ ఫ్రాక్చర్స్ సచ్ ఏ జోన్ విచ్ కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ క్లోజ్లీ స్పేస్డ్ సబ్ ప్యారలల్ ఫ్రాక్చర్స్ అలాంగ్ విచ్ ద రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఏ షియర్ జోన్ ఆర్ ఫాల్ట్ ప్లేన్. సో జనరల్గా మనకి డిస్ప్లేస్మెంట్ అనేది వెనవర్ ఫాల్స్ అనేవి అక్కరైనప్పుడు సింగిల్ ఫాల్ట్ అనేది మనకి ఒక రాక్ మీద తీసుకున్నాం అనుకోండి. సో అక్కడ ఫాల్స్ అనేవి అట్ సింగిల్ ప్లేన్గానే అక్కర్ అవుతుంది. వేరాజ్ నెంబర్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనేవి ఒక రాక్ మీద ఫామ్ అయ్యి ఇలా ప్యారలల్ ఫ్రాక్చర్స్గా కనుక డివైడ్ అయితే ఆ ఏరియాని మొత్తాన్ని షియర్ జోన్ ఆర్ ఫాల్ట్ జోన్ అంటాం. సో ఈ ఏంటి అంటే ఒక ప్లే ఒక రాక్ తీసుకున్నాం అనుకోండి, ఆ రాక్ తీసుకున్నప్పుడు మనకి ఒక్క ఫాల్టే అక్కడ అవుతుంది జనరల్గా. సో ఇది రేర్ కండిషన్లో మనకి ఒక సింగిల్ ఫాల్టే అక్కడ అవుతుంది. ఇన్ కేసెస్ కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే ఒక రాక్ తీసుకున్నప్పుడు ఆ రాక్ మీద నెంబర్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనేవి డెవలప్ అవుతూ ఇలా ప్లేన్స్ అనేవి ఫాల్టింగ్ ప్లేన్స్ అనేవి నెంబర్ ఆఫ్గా ఫామ్ అవుతాయి. సో ఆ అలా ఫామ్ అయ్యే వాటిని ఏమంటామంటే షియర్ జోన్స్ ఆర్ ఫాల్ట్ జోన్స్ అంటాం. సో ఈ ఫాల్ట్ ప్లేన్స్ అనేవి మేబీ ప్లెయిన్ ఆర్ స్ట్రైట్ ఆర్ మేబీ కర్వ్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ అండ్ ఆల్సో ఇట్ మే బి హారిజెంటల్ ఆర్ ఇంక్లైన్డ్ ఆర్ వర్టికల్ డైరెక్షన్స్లో ఈ ఫాల్ట్ ప్లేన్ అనేది అక్కడ అవుతుంది. సో అది స్ట్రైట్గా ఉండొచ్చు, లేదా కర్వ్డ్గా ఉండొచ్చు, ఇర్రెగ్యులర్గా కానీ ఆర్ హారిజెంటల్ ఆర్ ఇంక్లైన్డ్ ఆర్ వర్టికల్ డైరెక్షన్స్లో ఈ ఫాల్ట్ ప్లేన్ అనేది అక్కడ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫాల్ట్ ప్లేన్. సో ఫాల్ట్ ప్లేన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ 2 రాక్స్ ఉన్నాయమ్మా, 2 రాక్స్ మీద ఫోర్సెస్ వల్ల ఏమవుతుంది, ఒక రాక్ అనేది అప్వర్డ్ ఉంటుంది, ఇంకో రాక్ అనేది డౌన్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు డ్యూ టు సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది. ఓకేనా? సో ఇది ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్ నుంచి ఒక అడ్జసెంట్ పక్కన ఉండే రాక్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. సో దీన్ని ఆ డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇక్కడ మీకు ఒక ప్లేన్ లాగా కనిపిస్తుంది కదా, డాటెడ్ ప్లేన్. సో దాన్ని ఏమంటాం అంటే ఫ్రాక్చర్ సర్ఫేస్ అంటాం. ఓకేనా? వేరేజ్ హారిజెంటల్ డైరెక్షన్లో ఇంక్లైన్ చేసే లైన్ ఏమంటాం అంటే స్ట్రైక్ లైన్ అంటాం. వేరేజ్ ఇంక్లైన్ ఈ స్లోప్ని ఏమంటాము అంటే డిప్ డైరెక్షన్ అంటాం.
నెక్స్ట్ వన్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫాల్ట్. సో వీ హ్యావ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫాల్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్ట్ ప్లేన్. సో అసలు ఫాల్ట్ ప్లేన్ అంటే ఏంటి? సో దిస్ ఈస్ ద ప్లేన్ అలాంగ్ విచ్ ద అడ్జసెంట్ బ్లాక్స్ అవర్ వేర్ రిలేటివ్లీ డిస్ప్లేస్డ్ ద ఫ్రాక్చర్ సర్ఫేస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ విచ్ ద రాక్ హ్యాడ్ మూవ్డ్ పాస్ట్ వన్ అనదర్. సో ఎట్ టాప్లో మీకు ఒక ఫిగర్ కనిపిస్తుంది కదండి. సో ఇది ఒక రాక్ అనుకోండి. సో ఈ రాక్ అనేది మనం ఇంక్లైన్డ్గా మనకి ఫాల్టింగ్ జరుగుతుంది, ఓకేనా? సో అంటే టూ రాక్స్గా డివైడ్ అయిపోతుంది. సో అలా మనకి సమ్ డిస్టెన్స్ ఈ ప్లెయిన్ని అక్కడ ఎక్కడైతే మనకి డివైడ్ మూమెంట్ జరుగుతుంది అనదర్ రాక్ అనేది, సో ఆ మూమెంట్ సర్ఫేస్ని ఏమంటాము అంటే ఫాల్ట్ ప్లెయిన్ అంటాం. సో ఇక్కడ మీకు బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదండి కార్నర్స్లో ఇలా. సో ఒక రాక్ తీసుకున్నప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఆ డివైడ్ చేసే ఎక్కడైతే డివైడ్ అవుతుందో ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఆ ఏరియాని ఏమంటాం అంటే ఫాల్ట్ ప్లెయిన్ అంటాం. సో అలాంగ్ ఈ డైరెక్షన్ ఏమంటాము అంటే మ్యాక్సిమం ఈ దీన్ని మనం ట్రూ డిప్ డైరెక్షన్ అంటాం. వెరాజ్ హారిజెంటల్గా ఇంక్లైన్ చేసే దాన్ని ఏమంటా అంటే స్ట్రైక్ డైరెక్షన్ అంటాం. సో ఇంక్లైన్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేసే స్లోప్ని మనం ట్రూ డిప్ డైరెక్షన్ అంటాం, దీన్ని డిప్ డైరెక్షన్ అంటాం, ఓకేనా? సో ఫాల్ట్ ప్లేన్ అంటే ఏంటి? మనం డిస్ప్లేస్మెంట్ అనేది అనదర్ రాక్ దగ్గర మూమెంట్ జరిగినప్పుడు ఆ సర్ఫేస్నే మనం ఏమంటాం అంటే ఫాల్ట్ ప్లేన్స్ అంటాం. సో ఒకటి స్టేబుల్గా ఉంటుంది, అనదర్ రాక్ అనేది ఏంటంటే మనకి సమ్ డిస్టెన్స్ డిస్ప్లేస్ అవుతుంది, మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఆ మూమెంట్స్నే మనం ఏమంటాం అంటే ఫాల్ట్ ప్లేన్ అంటాం. సో ఇక్కడ మీరు చూడండి ఫాల్ట్ ప్లేన్ అనేది. సో మనకి ఇది ఒక రాక్ అండి. మీకు ఇక్కడ మీ ఇంక్లైన్డ్ పొజిషన్లో మీకు కొంచెం ఇంక్లైన్డ్ పొజిషన్లో రాక్ అనేది కట్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. సో ఈ కంప్లీట్ ఏరియా మొత్తాన్ని ఏమంటాము అంటే ఫాల్ట్ ప్లేన్ అంటాం, ఓకేనా? సో అట్ టాప్ మోస్ట్ ఉండేదాన్ని హ్యాంగింగ్ వాల్, ఈ ఫాల్ట్ ప్లేన్కి ఎబో ఉండేది హ్యాంగింగ్ వాల్ అంటాం, వేర్ ఈ ఫాల్ట్ ప్లేన్కి బిలో ఉండేదాన్ని ఫుట్ వాల్ అంటాం, ఓకేనా? సో హియర్ స్ట్రైక్ డైరెక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఒక హారిజెంటల్ డైరెక్షన్లో, ఇక్కడ మీకు ఎక్కువ డార్క్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ హారిజెంటల్ ఈ ఫాల్ట్ ప్లేన్కి హారిజెంటల్ డైరెక్షన్ ఇండికేట్ చేసే దాన్ని స్ట్రైక్ డైరెక్షన్ అంటాం. వెరాజ్ ఇంక్లైన్డ్ పొజిషన్లో ఇంక్లైన్ చేసే దాన్ని ఏమంటే డిప్ డైరెక్షన్ అంటాం. సో ఫాల్ట్ ప్లేన్ ఇక్కడ మనకి టూ రాక్స్ హ్యాంగింగ్ వాళ్ళు ఫుట్ వాళ్ళు అనేది ఉంటుంది. వెరాజ్ ఈ రెండింటిని మనం ఇంక్లైన్డ్ పొజిషన్లో సపరేట్ చేసే దాన్ని ఏమంటామంటే ఈ ప్లేన్నే మనం ఏమంటాం అంటే ఫాల్ట్ ప్లేన్ అంటాం. నెక్స్ట్ ఫుట్ వాల్ అండ్ హ్యాంగింగ్ వాల్. వెన్ ద ఫాల్ట్ ప్లేన్ ఈజ్ ఇంక్లైన్డ్ ద ఫాల్టెడ్ బ్లాక్ విచ్ లై అబోవ్ ద ఫాల్ట్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఫుట్ వాల్, విచ్ రెస్ట్ అబోవ్ ఫాల్ట్ ప్లేన్ ఈజ్ కాల్డ్ హ్యాంగింగ్ వాల్. సో హియర్ మీరు ఈ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ మనకి రాక్స్ ఏంటి, ఇలా డిస్ప్లేస్మెంట్ కనుక జరిగితే మీకు ఏమని చెప్పాను, ఫాల్ట్స్ అంటాం. సో హియర్ ఈ మిడిల్లో ఉండే దాన్ని ఏమంటా అంటే ఫాల్ట్ ప్లేన్ అంటాం. ఈ ఫాల్ట్ ప్లేన్కి బిలో ఉండేదాన్ని ఫుట్ వాల్ అంటాం, ఎబో ఉండేదాన్ని హ్యాంగింగ్ వాల్ అంటాం, ఓకేనా? ఈ ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉండేదాన్ని డిప్ ఆర్ హారిజెంటల్ డైరెక్షన్ ఉండేదాన్ని స్ట్రైక్ అంటాం. సో ఫుట్ వాల్ అంటే ఏంటి, ఈ ఫాల్ట్ ప్లేన్కి బిలో ఉండేదాన్ని ఫుట్ వాల్ అంటాం, ఎబో ఉండేదాన్ని హ్యాంగింగ్ వాల్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ దట్ అక్కర్స్ డ్యూరింగ్ ఫాల్టింగ్ ఈజ్ కాల్డ్ ద స్లిప్. సో డిస్ప్లేస్ స్లిప్ వచ్చేసరికి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అండి. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఏదర్ మేబీ హారిజెంటల్ ఆర్ సైడ్స్ కానీ ఇంక్లైన్ పొజిషన్లో కానీ డిస్ప్లేస్మెంట్ జరిగితే వాటిని మనం స్లిప్ అంటాం. So the total displacement is known as the next slip. This may be along the strike direction or dip direction or along both. So slip ante enti, nothing but displacement. Displacement na manam slip antnam. So ee displacement anedi either strike direction lo jaragachu, dip direction lo jaragachu or both. Partially strike and dip direction lo kuda jaragachu. Okay na? So here manaki teeskunam anukoni ikkada డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ స్లిప్ అనేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మీకు హారిజెంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కనుక జరిగితే దీన్ని స్ట్రైక్ డైరెక్షన్ అంటాం,
వెరాజ్ డిప్ డైరెక్షన్ అంటే ఏంటి, ఇంక్లైన్ ని మనం డిప్ డైరెక్షన్ అంటే, ఈ త్రూ ఈ ఇంక్లైన్డ్ పొజిషన్ లో ఈ రాక్స్ అనేవి డిస్ప్లేస్ జరిగితే దాన్ని స్లిప్ అంటే డిప్ డైరెక్షన్ లో మనకి స్లిప్ అనేది జరుగుతుంది. సో స్లిప్ అండ్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. హీవ్ అండ్ త్రో, ద హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ హీవ్ అండ్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ త్రో. సో మనకేంటి, హారిజంటల్ కాంపోనెంట్ లో డిస్ప్లేస్మెంట్ జరిగితే దాన్ని హీవ్ అంటాం, వర్టికల్ కాంపోనెంట్ లో డిస్ప్లేస్మెంట్ జరిగితే త్రో పోర్షన్ అంటాం. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇంక్లైన్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఫాల్స్ అనేవి, వెరాజ్ వర్టికల్ పొజిషన్ లో ఫాల్స్ కనుక ఉన్నాయనుకోండి అప్పుడు మనకేంటంటే ఓన్లీ త్రో ఒకటే ఫామ్ అవుతుంది, హీవ్ అనేది ఫామ్ అవ్వదు. హారిజంటల్ ఫాల్స్ లో తీసుకున్నప్పుడు ఓన్లీ హీవ్ ఒకటే ఫామ్ అవుతుంది, త్రో అనేది ఫామ్ అవ్వదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సో స్లిప్ కాంపోనెంట్స్ ఇన్ ద హారిజంటల్ ప్లేన్. సో ఇక్కడ మనకి ఏంటి, మనకి డైరెక్షన్ ఆఫ్ హీవ్ పోర్షన్కి వచ్చేసరికి ఏంటంటే ఇది హీవ్ పోర్షన్. ఇక్కడ మనకి స్ట్రైక్ డైరెక్షన్ అండ్ హారిజంటల్ త్రో ఉన్నప్పుడే మనకి హీవ్ పోర్షన్ అనేది వస్తుంది, వేరే స్ట్రైక్ స్లిప్ ఉంటేనే హీవ్ పోర్షన్ ఉంటుంది, వేరే డిప్ స్లిప్ ఉంటేనే మనకి ఏంటంటే త్రో పోర్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్లాసిఫికేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫాల్స్. సో దిస్ ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద డిఫరెంట్ ప్రిన్సిపల్స్ మే బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫాల్స్. లైక్ ఫస్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద ప్లేన్, రిలేటివ్ మూవ్మెంట్ ఆఫ్ ఫుట్బాల్ అండ్ హ్యాంగింగ్ వాల్, టైప్స్ ఆఫ్ స్లిప్ ఇన్వాల్వ్డ్ అండ్ మోడ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఫాల్స్. The first one is displacement. So types of displacement along the plane. So ఒక ప్లేన్ తీసుకున్నప్పుడు అక్కడ డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది డిపెండ్ అయింటుంది. సో బేస్డ్ ఆన్ డిస్ప్లేస్మెంట్ దిస్ క్లాసిఫికేషన్ హ్యాస్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్సెక్షనల్ ఫాల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రొటేషనల్ ఫాల్స్. సో ఇన్ ట్రాన్సెక్షనల్ ఫాల్స్ ద టైప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫుట్ వాల్ విత్ రిఫరెన్స్ టు ద హ్యాంగింగ్ వాల్ ఈజ్ యూనిఫామ్ అలాంగ్ ద ఫాల్ట్ ప్లేన్. సో హియర్ ట్రాన్సిషన్ ఫాల్స్. సో ఇక్కడ ట్రాన్సిషన్ ఫాల్స్లో ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఫుట్బాల్కి హ్యాంగింగ్ వాల్కి రెండింటికి సేమ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటే, యూనిఫామ్ డిస్ప్లేస్మెంట్ కనుక ఉంటే దాన్ని ట్రాన్సిషన్ ఫాల్స్ అంటాం. వేరాజ్ డిస్ప్లేస్మెంట్ అనేది వేరీ అవుతుంది ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అనేది వేరీ అయితే దాన్ని రొటేషనల్ ఫాల్స్ అంటాం. And next classification is relative movement of the footwall and hanging wall. So based on footwall and hanging wall em cheppanandi, whenever fault plane ki below unte footwall antam, above undedi hanging wall antam. So based on movement of footwall and hanging wall based chesko manaki two types unnai, okati normal fault and another one vachi reverse fault. Okay na? So ఇన్ నార్మల్ ఫాల్ట్కి వచ్చేసరికి ఏంటంటే హ్యాంగింగ్ వాల్ గోస్ డౌన్ విత్ రిఫరెన్స్ టు ద ఫుట్ వాల్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫాల్స్ ఆర్ గ్రావిటీ ఫాల్స్ అని కూడా అంటాం. వేరే ఇక్కడ మీరు ఫిగర్ అబ్జర్వ్ చేయండి, నార్మల్ ఫాల్ట్. సో నార్మల్ ఫాల్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇది ఫాల్ట్ ప్లేన్. ఓకేనా, నేను చూపించేది ఏంటంటే ఫాల్ట్ ప్లేన్ అంటాం. ఈ ఫాల్ట్ ప్లేన్కి బిలో ఉండేదాన్ని ఫుట్ వాల్ బ్లాక్ ఆర్ ఫుట్ వాల్ అంటాం. ఈ ఫాల్ట్ ప్లేన్ కి అబోవ్ ఉండేదాన్ని హ్యాంగింగ్ వాల్ అంటాం. ఓకేనా, ఇది నార్మల్ ఫాల్ట్ అంటాం. వేరాజ్ రివర్స్ ఫాల్ట్ కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హ్యాంగింగ్ వాల్ అనేది టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఈ ఫాల్ట్ ప్లేన్ కి అబోవ్ ఉండేదాన్ని హ్యాంగింగ్ వాల్ అంటాం, బిలో ఉండేదాన్ని ఫుట్ వాల్ అంటాం. అంటే నార్మల్ ఫాల్ట్ కి రివర్స్ లో ఉండేది ఏంటి అంటే రివర్స్ ఫాల్ట్. ఓకేనా, ఇలా మనకి రాక్స్ అనేవి మూమెంట్ జరుగుతుంది. ఓకేనా, ఫాల్ట్ ప్లేన్ కి బిలో ఉండేది ఫుట్ వాల్ అండ్ అబోవ్ ఉండేది హ్యాంగింగ్ వాల్. ఆ ఫాల్స్ ఏమంటామంటే నార్మల్ ఫాల్ట్ అంటాం. వేరాజ్ ఈ ఫాల్ట్ ప్లేన్ కి అబోవ్ హ్యాంగింగ్ వాల్ ఉండి బిలో ఫుట్ వాల్ ఉంటే దాన్ని రివర్స్ ఫాల్ట్ అంటాం. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద హ్యాంగింగ్ వాల్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫాల్ట్ ఈజ్ కాల్డ్ రివర్స్ ఫాల్స్ ఆర్ థ్రస్ట్ ఫాల్స్ అంటాం. సో ఇన్ దిస్ ఈజ్ అబౌట్ రివర్స్ అండ్ నార్మల్ ఫాల్స్. So if the relative displacement of the hanging wall is neither upward nor downward with reference to the inclined fault plane,
but sideward, then such faults are described as sinistral faults. సో ఇక్కడ ప్రీవియస్గా ఏం చెప్పాను, డిస్ప్లేస్మెంట్ అనేది ఎయిదర్ స్ట్రైక్ డైరెక్షన్లో కానీ డిప్ డైరెక్షన్లో కానీ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. బట్ ఆల్సో మనకి సైడ్ డైరెక్షన్స్లో కూడా డిస్ప్లేస్మెంట్ కనుక జరిగితే ఆ టైప్ ఆఫ్ ఫాల్స్ని ఏమంటాం అంటే సినిస్ట్రల్ ఫాల్స్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ద డిస్ప్లేస్మెంట్ ఇట్ టేక్స్ యాజ్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. సో దోస్ టైప్ ఆఫ్ ఫాల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సినిస్ట్రల్ షియరింగ్ స్ట్రెసెస్, సినిస్ట్రల్ ఫాల్స్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈస్ ద టైప్స్ ఆఫ్ స్లిప్ ఇన్వాల్వ్డ్. సో స్లిప్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద ఫాల్ట్ ప్లేన్. సో హియర్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ అలాంగ్ ద స్ట్రైక్ డైరెక్షన్ ఆఫ్ ద ఫాల్ట్ ప్లేన్. సచ్ ఎ ఫాల్ట్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్. సో మనకి స్లిప్ అంటే ఏం చెప్పానండి, డిస్ప్లేస్మెంట్. సో రాక్లో ఒక డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేసే క్లాసిఫికేషన్ ఏంటి అంటే స్లిప్ అంటాం. సో ఇప్పుడు మనకి స్ట్రైక్ డైరెక్షన్ అంటే హారిజెంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కనుక జరిగితే దాన్ని స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటాం. వేరాస్ ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ అకర్స్ పార్షియలీ అలాంగ్ ద స్ట్రైక్ డైరెక్షన్ ఆఫ్ ద ఫాల్ట్ ప్లేన్ సచ్ ఎ ఫాల్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆబ్లిక్యూ స్లిప్ ఫాల్ట్. సో ఇక్కడ మనకి ఎయిదర్ స్ట్రైక్ ఆర్ డిప్ డైరెక్షన్ పార్షియల్గా కనుక జరిగితే దాన్ని మనం ఆబ్లిక్యూ స్లిప్ ఫాల్ట్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్. సో మనకేంటి, హారిజెంటల్ డైరెక్షన్లో రాక్ అనేది డిస్ప్లేస్ అయితే దాన్ని స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటాం. వెరస్ ఇంక్లైన్డ్ పొజిషన్లో కనుక మనకి ఫాల్స్ మూమెంట్ అనేది జరిగితే దాన్ని ఆబ్లిక్యూ స్లిప్ ఫాల్ట్ అంటాం. సో క్లాసిఫికేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ ఫాల్స్. నార్మల్ ఫాల్స్, సో ఇక్కడ మీరు అందరు ఫిగర్ అబ్జర్వ్ చేయండి. నార్మల్ ఫాల్స్ తీసుకున్నాం అనుకోండి, సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇలా జరుగుతుంది. వేరే రివర్స్ ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే హ్యాంగింగ్ వాల్ పైకి ఉంటుంది, ఫుట్ వాల్ అనేది బిలో ఉంటుంది. స్ట్రైక్ స్లిప్ ఫాల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి హారిజెంటల్ డైరెక్షన్లో ఫాల్స్ అనేవి అక్కర్ అవుతాయి. వేరేజ్ ఆబ్లిక్యూకి వచ్చేసరికి ఇంక్లైన్డ్ పొజిషన్లో మనకి ఏంటంటే ఫాల్ట్ ప్లేన్స్ అనేవి అక్కర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ మోడ్ ఆఫ్ అక్కరెన్స్. సో బేస్డ్ ఆన్ అక్కరెన్స్ ఫాల్స్ యొక్క అకరెన్స్ బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వీటిలో మనకి త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ రేడియల్ ఫాల్స్. సో హియర్ రేడియల్ ఫాల్స్ మీన్స్ వెన్ ఏ సెట్ ఆఫ్ ఫాల్స్ అక్కర్స్ ఆన్ ద సర్ఫేస్ అండ్ అపియర్స్ టు బి ఏ రేడియంటింగ్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్, దే ఆర్ కాల్డ్ రేడియల్ ఫాల్స్. సో రేడియల్ ఫాల్స్ అంటే ఏంటి అంటే మనకి ఈ ఫాల్స్ అనేవి ఒక కామన్ పాయింట్, ఒక మిడ్ పాయింట్ నుంచి ఫాల్స్ అనేవి అక్కర్ అవుతూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియల్గా ఫామ్ అయితే వాటిని రేడియల్ ఫాల్స్ అంటాం. ఎంక్షలన్ ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫాల్స్ అనేవి మైనర్గా ఉంటూ ఒకదానితో ఒకటి ఓవర్లాపింగ్, ఒకదాని మీద ఒకటి పడి ఫామ్ అయ్యే ఫాల్స్ని ఏమంటా అంటే ఎంక్షలన్ ఫాల్స్ అంట. వేరే పెరిఫెరల్ ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫాల్స్ అనేవి రిలేటివ్లీ మైనర్, చాలా తక్కువ ఉండి అవుట్ క్రాప్ అనేది కర్వ్డ్ ఫామ్లో కనుక ఉంటే వాటిని పెరిఫెరల్ ఫాల్స్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ రేడియల్ ఫాల్స్ అండ్ ఎంక్లైన్ ఫాల్స్. సో రేడియల్ ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక కామన్ పాయింట్ నుంచి మనకి ఫాల్స్ అనేవి అక్కర్ అవుతాయి. ఎంక్లైన్ ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే ఫాల్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఓవర్లాపింగ్ అవుతూ ప్యారలల్గా ఈ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ మిస్లేనియస్ ఫాల్స్. సో మిస్లేనియస్ ఫాల్స్ వీ హ్యావ్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ స్టెప్ ఫాల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్యారలల్ ఫాల్స్. సో ఫస్ట్ స్టెప్ ఫాల్స్, వెన్ ఏ సెట్ ఆఫ్ ప్యారలల్ నార్మల్ ఫాల్స్ అక్కర్ అట్ ఏ రెగ్యులర్ ఇంటర్వెల్ దే గివ్ ఏ స్టెప్ లైక్ అపీరెన్స్ అండ్ ఆర్ కాల్డ్ స్టెప్ ఫాల్స్. సో స్టెప్ ఫాల్స్ అంటే ఏంటి, మనకి ఈ ఫాల్స్ అనేవి ప్యారలల్గా, సో ప్యారలల్గా అంటే ప్యారలల్గా అంటే ఒకదాని మీద ఒకటి రెగ్యులర్ ఇంటర్వెల్లో ఫామ్ అయితే వాటిని స్టెప్ ఫాల్స్ అంటారు. వేరే ప్యారలల్ ఫాల్స్ వచ్చేసరికి ఏంటంటే సెట్ ఆఫ్ ప్యారలల్ నార్మల్ ఫాల్స్ విత్ ది సేమ్ స్ట్రైక్ అండ్ డిప్, దే ఆర్ లైక్ స్టెప్ ఫాల్స్ బట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఏ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో స్టెప్ ఫాల్స్లో ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్తో మనకి ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ప్యారలల్ ఫాల్స్లో వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్ కాకుండా, ఇంటర్వెల్ లేకుండా మనకేంటంటే స్ట్రైక్ అండ్ డిప్ డైరెక్షన్స్లో ఈ ప్యారలల్ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి.
సార్, దిస్ ఈజ్ అబౌట్ స్టెప్ ఫాల్స్. సో స్టెప్ ఫాల్స్ ఏంటంటే, ఫాల్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనకి ఏంటంటే ఈ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సేమ్ ఇంటర్వెల్స్ అండ్ ప్యారలల్ ఫాల్స్ తీసుకున్నాం అనుకోండి, ఫాల్స్ అనేవి ప్యారలల్ గా మనకి అంటే రెగ్యులర్ ఇంటర్వెల్ లో కాకుండా ప్యారలల్ గా ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ప్యారలల్ ఫాల్స్ చూడండి, దిస్ ఇస్ అబౌట్ ప్యారలల్ ఫాల్స్. ఇక్కడ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేవి ఉండవు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ హాస్ట్ అండ్ గ్యాబెన్స్. సో హాస్ట్ అండ్ గ్యాబెన్స్ మీన్స్ వెన్ నార్మల్ ఫాల్స్ విత్ మ్యూచువల్లీ డైవర్జింగ్ అండ్ కన్వర్జింగ్ ఫాల్ట్ ప్లేన్స్ అక్కర్స్, దెన్ ఏ ఫ్యూ వెజ్ షేప్డ్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ హాస్ట్ ఆర్ డిస్ప్లేస్డ్ అప్వర్డ్స్ అండ్ ఏ ఫ్యూ అదర్ కాల్డ్ గార్బెన్స్ ఆర్ డిస్ప్లేస్డ్ డౌన్వర్డ్స్. హాస్ట్ అండ్ గార్బెన్స్ ఆఫ్ లార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ కాల్డ్ బ్లాక్ మౌంటైన్స్ అండ్ రిఫ్ట్ వ్యాలీస్. సో హాస్ట్ అండ్ గార్బెన్స్ ఎలా ఉంటుంది అంటే, దో దిస్ ఈస్ అ పిక్చర్ ఆఫ్ హాస్ట్ అండ్ గార్బెన్స్ టైప్. సో మనకి హాస్ట్ హాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక వెజ్ షేప్ లో అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో దీన్ని మనం హాస్ట్ అంటాం. వేరస్ గార్బెన్స్ వచ్చేసరికి ఏంటంటే డౌన్వర్డ్ డిస్ప్లేస్ అవుతుంది, దీన్ని గార్బెన్స్ అంటాం. ఓకేనా? అప్వర్డ్ దాంట్లో ఉండేదాన్ని హాస్ట్ అంటాం, డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో ఫాల్స్ అక్కరైతే దాన్ని గార్బెన్స్ అంటాం. సో ఇట్స్ లైక్ ఏ హాస్ట్ వచ్చేసరికి, హోస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే లైక్ ఏ మౌంటైన్ లా ఫామ్ అవుతుంది, గార్బెన్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక వ్యాలీ లాగా ఫామ్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూ కెన్ కాల్ ఇట్ అస్ హాస్ట్ అండ్ గార్బెన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ కాజెస్ ఆఫ్ ఫాల్టింగ్. సో హియర్ కాజెస్, వాట్ ఆర్ ద కాజెస్ మీన్స్ ఫాల్స్ మే అకర్ డ్యూ టు వేరియస్ కాజెస్. Among them, tectonic causes are responsible not only for most of the faults but also for faults of great magnitude. So, faults కూడా ఏంటంటే some tectonic causes వల్ల కూడా మనకి ఏంటంటే ఈ faults అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో ఆ faults అనేవి greater magnitude అంటే ఎక్కువ distance లో కూడా ఈ faults అనేవి tectonic forces వల్ల ఎక్కువ spread అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. And it may be recollected that fault develop mainly due to shear and sliding failures resulting from the tectonic forces. Due to tectonic forces valla entante manaki ee sliding failure anedi jaragadaniki ekkuva chances untai. Okay na? It is natural that compression and tensional forces be mutually interlinked, because if it one part of the crust there is compression, in the adjacent part there will be in tension. So here manakenti sliding manam fault ante enti adjacent block anedi displacement ane jarugutundi. So oka side manaki compression oka part type lo as a one part anedi compression act avuthe another part anedi tension jarugutundi. Eppudaithe idi jarugutundo appudu rock lo entante manaki displacement anedi jarugutundi. So due to ee forces ne manam em antam ante tectonic forces anta. The main cause, in addition to these main causes, sometimes the formation of magmatic intrusions may also contribute to faulting, though on a very small scale. So magmatic intrusions valla kuda entane manaki faults anevi occur ayye chances untai. And also local settlement under the influence of gravity may also causes minor faulting. So due to some gravity valla kuda entante manaki faults anevi form avutai. Due to gravity valla entante manaki takku type of faults anevi form ayye chances untai. సో కాజెస్ ఆఫ్ ఫాల్టింగ్స్ వచ్చేసరికి మేజర్గా మనకి ఈ ఫాల్స్ అనేవి దేనివల్ల ఫామ్ అవుతాయి అంటే డ్యూ టు టెక్నోనిక్ ఫోర్సెస్, వెన్ ఎవర్ ద టెక్నోనిక్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ యర్ రాక్ బాడీ, సో ద ఫాల్టింగ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫార్మ్డ్. సో డ్యూ టు దీ స్ట్రక్చర్స్నే మనం జియోలాజికల్ స్ట్రక్చర్స్ అంటాం. సో ఇక్కడ మనకి టూ టైప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఈ షేప్స్ని ఏమంటామంటే వెజ్ హార్ట్ టైప్. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ డిప్ డైరెక్షన్, ఇంక్లైన్డ్ పోర్షన్ లో ఉండేదాన్ని డిప్ డైరెక్షన్ అంటాం, వేరే హారిజంటల్ డైరెక్షన్ లో ఉండేదాన్ని స్ట్రైక్ డైరెక్షన్ అంటాం. సో ఈ ఫాల్ట్ ప్లేన్, దిస్ ఈజ్ అబౌట్ ఫాల్ట్ ప్లేన్.
అండ్ ఇది ఇది హ్యాంగింగ్ వాల్ బ్లాక్ అంటాం, ఇది ఫుట్ వాల్ బ్లాక్ అంటాం, దీన్ని నార్మల్ ఫాల్టింగ్స్ అంటాం, దీన్ని వచ్చేసరికి అంటే రివర్స్ ఫాల్టింగ్ అంటాం. సో ఇక్కడ ఇది డిప్ డైరెక్షన్ అండ్ ఇది స్ట్రైక్ డైరెక్షన్, ఇది హ్యాంగింగ్ వాల్, ఇది ఫుట్ వాల్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాల్టింగ్. సో ద ఫాల్టింగ్ ఫినామినా ప్రొడ్యూసెస్ డిస్లొకేషన్ ఇన్ లిథియాలజీ అండ్ టోపోగ్రఫీ, హెన్స్ దే ఆఫర్ ఎవిడెన్స్ టు రికగ్నైజ్ ఫాల్ట్స్ ఇన్ ద ఫీల్డ్. ప్రాపర్ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ ఫాలోడ్ బై జియోలాజికల్ మ్యాపింగ్ ఎనేబుల్స్ వన్ టు డిటెక్ట్ ద అకరెన్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ ఎనీ ఏరియా. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాల్టింగ్ మీన్స్ సో ఈ ఫాల్ట్స్ అనేవి ప్రెజెంట్ అవడం వల్ల ఇట్ మే బి ప్రెజెంట్ ఇన్ ద లిథియాలజీ, మీన్స్ ద లిథియాలజీలో కానీ టోపోగ్రఫీలో కానీ మనం ఈ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇన్ కేస్ అవి ఫామ్ అయినప్పుడు మనం ఏంటంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి మనం జుడు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది జియోలాజికల్ మ్యాపింగ్ ద్వారా ప్రొవైడ్ చేసుకొని మనం ఆ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసుకొని మనం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ సమ్ టెక్నాలజీస్ యూజ్ చేసి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఈ టోపోగ్రఫికల్ వల్ల టోపోగ్రఫీ అండ్ లిథియాలజీలో కూడా ఈ ఫాల్స్ అనేవి అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అప్ టు హియర్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాల్టింగ్ ఇస్ కంప్లీటెడ్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ జాయింట్స్. సో జాయింట్స్ ఆర్ సిమిలర్ టు ద ఫాల్స్, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే జాయింట్స్లో డిస్ప్లేస్మెంట్ ఉండదు, ఫాల్స్లో డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో జాయింట్స్ ఆర్ ఫ్రాక్చర్స్ ఫౌండ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ రాక్స్, దే ఆర్ క్రాక్స్ ఆర్ ఓపెనింగ్ ఫార్మ్డ్ డ్యూ టు వేరియస్ రీజన్స్. నార్మల్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ జాయింట్స్ డివైడ్స్ ద రాక్ ఇన్ టు ఏ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ బ్లాక్స్. ఇన్ సమ్ టర్మ్స్ through the joints may be described as a merry cracks in rocks, they differ mutually. So joints ante em cheppandi, nothing but fractures. So ee rocks lo entante oka crack form lo form ayye vaatini em antamu ante joints antam. సో ఈ జాయింట్స్ ఈ క్రాక్స్ ఏమంటే ఓపెనింగ్లో ఉంటాయి, అంటే గ్యాప్ అనేది ఉంటుంది రాక్లో, ఈ గ్యాప్ అనేది ఉంటే దాన్ని జాయింట్స్ అంటాం. సో అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది జరగదు, ఆ క్రాక్స్ అనేవి ఓపెన్ ఫామ్లో ఉంటూ ఫామ్ అయ్యే స్ట్రక్చర్ని ఏమంటామంటే జాయింట్స్ అంటాం. సో ఇట్ మేబీ ఈ జాయింట్స్ వల్ల ఏంటంటే రాక్ అనేది టూ పార్ట్స్గా కాదు బ్లాక్స్గా కానీ డివైడ్ చేస్తాం. కొన్ని రాక్స్లో ఏంటంటే మనకి క్రాక్స్ అనేవి మైనర్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ జాయింట్స్. మీరు ఈ ఫిగర్ ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేసినప్పుడు రాక్స్కి రాక్స్ మధ్య ఇలా గ్యాప్ అనేది ఉంటే ఆ గ్యాప్స్ని ఏమంటాము అంటే జాయింట్స్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏ రాక్ డిస్ప్లేస్మెంట్ లేదు, అంతా ఈక్వల్ సేమ్ లెవెల్లోనే రాక్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి రాక్ టు రాక్ మధ్య గ్యాప్ అనేది ఫామ్ అవుతాయి, ఓపెనింగ్ కనుక ఉంటే దాన్ని జాయింట్స్ అంటాం. అదే గనక ఒక రాక్ టాప్ ఉండి ఒక రాక్ డౌన్లో గనక ఉంది అనుకోండి, అక్కడ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, అలాంటప్పుడు వాటిని మనం ఫాల్స్ అంటాం. ఓకేనా, రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుందా, ఫాల్స్కి జాయింట్స్కి అనేవి. సో రాక్లో గ్యాప్ అనేది అంటే గ్యాప్నే మనం నథింగ్ బట్ క్రాక్ అంటాం, ఓపెనింగ్ ఫామ్లో ఉంటే వాటిని జాయింట్స్ అంటాం. ఎనదర్ రాక్ అనేది డిస్ప్లేస్మెంట్ లేదు ఇక్కడ. సో హియర్ మీరు ఫస్ట్ కనుక చూసుకున్నప్పుడు బెడ్ కంటైనర్ జాయింట్స్. సో ఇక్కడ నార్మల్గా గ్యాప్స్ అనేవి ఉన్నాయి రాక్ మీద. సో మనకి ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ రాక్ వేరియేషన్ కనిపిస్తుంది. సో మనకి అట్ లైట్ కలర్లో ఉంటే సాఫ్ట్ టైప్ ఆఫ్ రాక్స్, వెరేజ్ మిక్స్డ్ కలర్లో రిజిడిటీ, అండ్ కలర్ అనేది షేడెడ్ కలర్లో కనుక ఉంటే దాన్ని స్టిఫ్ టైప్ ఆఫ్ రాక్స్ అంటాం. ఓకేనా. సో ఫస్ట్ ఫిగర్కి వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్గా జాయింట్స్ అనే రాక్ మీద ఫామ్ అయింది, వీటిని జాయింట్స్ అంటాం. ఈ జాయింట్స్ అనేవి త్రూ సైడ్స్ కూడా స్ప్రెడ్ చేస్తుంది నెక్స్ట్ ఫిగర్లో. అండ్ నెక్స్ట్ ఫిగర్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇలా డిఫరెంట్ ఓరియేషన్స్లో అంటే డిఫరెంట్ యాంగిల్స్లో మనకి జాయింట్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సేమ్గా మనకి వర్టికల్ అండ్ హారిజెంటల్ డైరెక్షన్స్లో మనకి ఈ జాయింట్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ వేస్లో మనకి జాయింట్స్ అనేవి రాక్ మీద ఫామ్ అవుతాయి.
సో దిస్ ఈజ్ అబౌట్ జాయింట్స్. సో ఇలా రాక్స్ అబ్జర్వ్ చేసినప్పుడు సమ్ గ్యాప్స్నే మనం ఏమంటాం అంటే జాయింట్స్ అంటాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ జాయింట్స్. సో ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ జాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే స్ప్లిట్ ద రాక్స్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ పీసెస్ విచ్ ఇన్ టర్న్ రెడ్యూసెస్ ద కంపాక్టెన్స్ ఆఫ్ రాక్ మాసెస్ ఇంక్రీజెస్ ద పోరోసిటీ అండ్ పర్మబిలిటీ అండ్ మే దెమ్ ససెప్టబిలిటీ టు క్విక్ డిలే అండ్ వెదరింగ్. సో ఎఫెక్ట్స్ ఆఫ్ వెదరింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ జాయింట్స్. సో ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ జాయింట్స్ అనేవి ఏంటి అంటే రాక్ని మనం నెంబర్ ఆఫ్ పీసెస్గా డివైడ్ చేస్తుంది. సో రాక్ని టూ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తుంది అండ్ ఆల్సో రెడ్యూసెస్ ద కాంపాక్టెన్స్ ఆఫ్ రాక్ మాసెస్ అంటే టూగా స్ప్లిట్ చేస్తుంది. నెక్స్ట్ అంటే ఈజీగా మనం స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఈ రాక్ క్రాక్స్ ఉన్నాయనుకోండి మనం స్ప్లిట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో ఇంక్రీజెస్ ద పోరోసిటీ. ఎప్పుడైతే గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి ఆ గ్యాప్స్లో ఏంటంటే పోరోసిటీ గ్యాప్స్ అనేవి ఉన్నాయి అంటేనే నథింగ్ బట్ పోరోసిటీ అంటుంది అండ్ ఆల్సో పర్మబిలిటీ నేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఈ క్రాక్స్ వల్ల ఏంటంటే రాక్ అనేది డికే అంటే ఈజీగా వెదరింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జాయింట్స్ మీద ఉంటాయి యాక్ట్ అవుతాయి. అలా ఫెదరింగ్ ప్రాసెస్ వల్ల ఏంటంటే మనకి రాక్ అనేది ఈజీగా టూ పార్ట్స్గా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్స్ బట్ ఏ ఫ్యూ అడ్వాంటేజెస్ దట్ అకంపనీ జాయింట్స్ ఆర్ ద అకరెన్స్ ఇంక్రీజెస్ ద గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ ఇన్ ఎనీ ప్లేసెస్. సో ఇలా గ్యాప్స్ ఉండడం వల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Joints through they resembles faults by appearing as fractures in rocks and not as dangerous as faults. So manam faults tho compare chesinappudu joints ane chaala better ga untayi. So veetle enti ante anta dangerous em kaadu mana veetimaina kuda joints type of rocks lo kuda mana foundation ki prefer cheskovachchu. So in case of there is an affected by a poor joint are not liable to occurrence of joints in fractures as happens in the case of faults. Thus places where joints occur are not very unstable for foundation purposes. సో ఫాల్ట్ టైప్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి అంటే మనం కన్సిడర్ చేయలేం బట్ జాయింట్ టైప్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి అనుకోండి సో ఆ ఏరియా ఎఫెక్ట్ మనం ఏం చేస్తామంటే ఆ జాయింట్స్ అనేవి మనం సమ్ ఇంప్రూవ్ చేస్తాం సమ్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని ఆ గ్యాప్స్లో సమ్ మెటీరియల్స్ అనేది సో ఆ మెటీరియల్స్ సిమెంట్ గ్రౌటింగ్ ద్వారా ఏంటంటే ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ చేసుకొని ఫర్దర్ కన్స్ట్రక్షన్కి ప్రిఫర్ చేస్తాం. సో ఫాల్స్తో కంపేర్ చేస్తే జాయింట్స్ అనేవి చాలా బెటర్ అండ్ మనం వాటిని రెమెడీస్ అనే ప్రాపర్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని వాటి యొక్క స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. పార్ట్స్ ఆఫ్ ఏ జాయింట్స్. జాయింట్స్ లైక్ faults refers to the fracture in rocks, hence like faults, inclined and vertical joints also can be described by their attitudes. In joints, the fracturing blocks are not labeled as footwall and hanging wall. So parts of a joint is nothing but ikkada meeku ee figure lo meer observe chesaru ankonde. So ikkada enti manaki డిస్ప్లేస్మెంట్ ఏం లేదు. టూ ఒక రాక్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ అయితే దాన్ని జాయింట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ప్రీవియస్లో ఏమన్నా ఈ 40 ప్లేన్ బిలో ఉంటే హ్యాంగింగ్ వాల్ అండ్ ఫుట్ వాల్ అని టూ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, బట్ జాయింట్స్లో మనం ఈ టూ పార్ట్స్ని మనం ఫుట్ వాల్ అండ్ హ్యాంగింగ్ వాల్తో కంపేర్ చెయ్యం. ఓకేనా. సో ఈ ఇక్కడ మనం వాటిని ప్రీవియస్గా ఈ ప్లేన్ మనం ఫాల్ట్ ప్లేన్ అంటాం, బట్ ఇక్కడ ఏంటంటే జాయింట్ ప్లేన్ అంటాం. సో ఇక్కడ మన ఇది డిప్ అమౌంట్, ఇక్కడ వచ్చి దీన్ని జాయింట్ విడ్త్ అంటాం అండ్ దీన్ని డిప్ డైరెక్షన్ అంటాం. దీన్ని డిప్ డైరెక్షన్ అండ్ దీన్ని స్ట్రైక్ డైరెక్షన్ అంటాం. జాయింట్స్లో ఏంటంటే రాక్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్
జాయింట్స్. సో మనకి ఈ జాయింట్స్ యొక్క క్లాసిఫికేషన్ వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి, డిప్ జాయింట్స్, స్ట్రైక్ జాయింట్స్ అండ్ టెన్షన్ జాయింట్స్. సో స్ట్రైక్ జాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే హారిజంటల్ డైరెక్షన్లో మనకి జాయింట్స్ అనే ఫామ్ అవుతాయి, వేరాజ్ వర్టికల్ డైరెక్షన్స్లో డిప్ జాయింట్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఆబ్లిక్యూ వచ్చేసరికి డిఫరెంట్ యాంగిల్స్లో, అంటే ఒక ప్రాపర్ డైరెక్షన్ లేకుండా డిఫరెంట్గా మనకి జాయింట్స్ అనేవి అక్కడ ఆబ్లిక్యూ జాయింట్స్ అంటాం.